రాష్ట్రంలోని ప్రజలు 225 రోజులుగా నిరసనలు నిరాహార దీక్షలు చేస్తూ రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్న ఈ ప్రభుత్వం మొండితనంతో ప్రవర్తిస్తోందని అమరావతి పరిరక్షణ సమితి కదిరి జేఏసీ కన్వీనర్ బండారు మనోహర్ నాయుడు విమర్శించారు. తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి తన మొండి చర్యలు మానుకొని రాజధానిగా అమరావతిని ప్రకటించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులుగా చేస్తానని చెప్పినప్పటి నుంచి ఈ రోజుకు 225 రోజులుగా అమరావతికి భూమినిచ్చినటువంటి రైతులు నిరాహార దీక్షలు నిరసనలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి తీరు మారడం లేదు. ఈరోజు మేము ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే అమరావతిలో రాజధానిని పెట్టేదానికి మీరు ఆ రోజు ఒప్పుకున్నారు. 30,000 ఎకరాల భూమి కూడా అవసరమవుతుందని చెప్పిన మీరు ముఖ్యమంత్రి స్థానం వచ్చేటప్పటికీ ఎందుకు మీరు మనసు మార్చుకొని ఈ యొక్క మూడు రాజధానుల మాట మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాం. ఈరోజు ఆ రాజధాని రైతులు, భూములు ఇచ్చినటువంటి వారి రైతుల ఆవేదన చూస్తే వర్ణనాతీతం. మీరంటారు అక్కడ అమరావతి ఏర్పడితే ఒక్క సామాజిక వర్గానికే మేలు చేకూరుతుంది అని. మేము ఈరోజు అడుగుతున్నాం, అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ఒక సామాజిక వర్గమే ఉన్నారా? అక్కడ అత్యధికంగా భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు, అంటే దళితులు, గిరిజనులు. 32% భూములు ఇచ్చారు. 23% రెడ్డి సామాజిక వర్గం ఇస్తే 18% కమ్మ సామాజిక వర్గం ఇచ్చారు. 14% బీసీలు ఇచ్చారు. అలాగే మిగిలినటువంటి 13% మైనారిటీలు, కాపులు, ఇతర కులస్తులు ఇచ్చారు. అంటే ఏ సామాజిక వర్గానికి భూములు అక్కడ ఎక్కువగా ఈ రాజధానికి ఇచ్చారు, ఏ సామాజిక వర్గానికి భూములు ఎక్కువగా ఉన్నాయని, మీరు ఒక సామాజిక వర్గమే బాగుపడుతుందని, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనేటువంటి కల్లబొల్లి మాటలు చెప్పి రాజధాని మూడు ముక్కలుగా చేయాలనుకున్నారని అడుగుతున్నాం. అసెంబ్లీలో మీరు రాజధాని బిల్లును పెట్టి శాసనమండలికి పంపించినప్పుడు శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ సిఫారసు చేశారు శాసనమండలి చైర్మన్. మరి శాసనమండలిలో ఉన్నట్లే, ఒకవైపు న్యాయస్థానంలో ఉన్నట్లే, మీరు మళ్ళీ రెండవసారి శాసనసభలో బిల్లును పెట్టి గవర్నర్ గారి ఆమోదానికి పంపించడం ఏ మేరకు కరెక్ట్ అని అడుగుతున్నాం.